సంగం మండలం దువ్వూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. దువ్వూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మండలంలో 10 పంచాయతీలకు ఒక కళ్యాణ మండపం, మాస్టర్లకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని తెలియజేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమానికి పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రావుల లక్ష్మి, దువ్వూరు సొసైటీ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి నాయకులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. అది మీరు గుర్తించాలి. అది అయిపోయింది కాబట్టి ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టి మిగిలిపోయిన రోడ్లు గాని, డ్రైన్లు గాని, చిన్న చిన్న నీళ్ల వ్యవస్థలు గాని దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి తప్పకుండా చేస్తామని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తుంది. ముఖ్యంగా ఈ 2 నెలల్లో 50 రోజులు మీ అందరికి తెలుసు, అన్నోళ్ళు చెప్పినట్టు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ పాటికి ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఇంకో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది మీరందరూ గమనించుంటారు. అందుకు ముఖ్యంగా ఒక 2-3 తీసుకుంటే విద్య కానీ, వైద్యం కానీ, పరిపాలనలో అయినా కానీ మీరే గమనించాలి. మీరే గమని, నేను చెప్పేదే కాదు, మీరు కూడా గమనించాలి. మన చంద్రబాబు గారి హయాంలో మీరందరు గమనించుంటే అసలు ప్రభుత్వ పాఠశాల అయితే మర్చిపోయినారు అందరు. ఒక స్కూలు లేదు, ఒక టాయిలెట్ లేదు, ఏమన్నా ఉంటే అందరు ప్రైవేట్ స్కూల్ పంపించాలి. పేదవాళ్ళు అయితే అసలు మర్చిపోయినారు. అక్కడ పంపించడం స్కూల్ అనేది ఒక కలగా మిగిలిపోయింది. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూళ్ళని బాగు చేశారు. 20,000 కోట్లు పెట్టారు మొత్తం రాష్ట్రం అంతా. గురించి గమనించండి, వైద్యంలో అయితే మన చంద్రబాబు గారి హయాంలో మన చిన్న టెస్ట్ చేసుకోవాలన్నా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటలే, దాంట్లో 5,000, 10,000 లక్షలు అయిపోయి ఉండేది.